హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం అనంతపురంలోనే చాలా మంచి మంచి వినాయక విగ్రహాలని మనం ఈరోజు చూపించబోతున్నాము. చాలా ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది కమలానగర్లోని వినాయకుడు. ఇక్కడంతా కూడా మొత్తం చెట్ల మధ్యన వినాయకుడిని కూర్చోపెట్టడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఒక వనం లాగా, ఆ వనంలో చెట్లు ఉంటాయి, ఆ చెట్లలో పక్షులు ఉంటాయి, ఆ పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి, అలాగా మొత్తం క్రియేట్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా చూడండి, చిలకలన్నీ తెచ్చారు, చిలకలు బోన్లలో పెట్టేశారు. ఇక్కడ మొత్తం అన్ని కూడా చూడండి, పావురాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి, ఇక్కడ వచ్చే ఒక సాంబార్ కాయక అనేది ఉంది, ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి, ఇక్కడ కంసు పిట్టలు ఉన్నాయి, ఇలాగ అన్నీ కూడా ప్రత్యేకంగా చేపలు అన్నీ కూడా పెట్టారు. పాములు, చిన్న చిన్న పాములు కూడా, నీళ్ళల్లో ఉండే పాములు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ చిలుకలు మంచిగా అరేంజ్ చేశారు, ఎక్సలెంట్గా అరేంజ్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా. చాలా టైం అయితే తీసుకుంటుంది చూడండి. వనం అనమాట, చెట్ల వనం, అడవిలో వినాయకుడు. ఈ అడవిలో చెట్లల్లో ఈ పక్షులు అనేది గూళ్ళు పెట్టుకుంటాయి కదా, ఇవన్నీ లావుగా ఉన్న ఇవన్నీ చూడండి, అది గూడు అనమాట, పక్షి గూడు పెట్టుకోంది. అలాగా మంచిగా క్రియేట్ చేశారు ఈ వనం మధ్యలో వినాయకుడు అనమాట. ఆయనకు కూడా మొత్తం చెట్లన్నీ అంటుకుని పోయాయి, అంటే వేర్లన్నీ ఉంటాయి కదా, వేర్లన్నీ కూడా వినాయకుడికి అంటుకుని వెళ్ళిపోయాయి. ఆ విధంగా ఇక్కడ క్రియేట్ చేశారు, మంచిగా డిజైన్లు, లైటింగ్స్ బాగా పెట్టారు. అలాగే మొత్తం చెట్ల మధ్యలో వినాయకుడిని చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారండి. అది మనం కళ్ళతో చూస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. బట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను అన్నీ కూడా అన్నీ చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్లోని వేప చెట్టు, అంటే వేప చెక్కతో తయారు చేశారండి ఈ వినాయకుడిని. చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు, వేప చెక్కతో చాలా బాగా చూడండి, సందర్భంగా వేప చెక్కతో అలంకరించిన వినాయకుడు చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. హౌసింగ్ బోర్డులో ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుడు ప్రత్యేకత. ఇక్కడ వచ్చేసి శివుడు అండి, శివుడు ఉన్నాడు. శివుడు ప్లస్ వినాయకుడు ఇద్దరూ కలిపి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఇక్కడ పెట్టారు. డ్రమ్స్ కింద పెట్టారు, డ్రమ్స్ మీద వినాయకుడు నిలబడ్డాడు, శివుడు నాట్యం ఆడుతున్నారు, చాలా అద్భుతంగా ఉంది. యా సూపర్, చాలా ఎక్సలెంట్. ఇక్కడ చూడండి, పాముల మధ్యలో వినాయకుడు. ఇక్కడ పర్వతాలు అన్నమాట, ఇవన్నీ కూడా కొండలలో పాములు ఉంటాయి, ఆ పాముల మధ్యలో వినాయకుడు అనమాట. చూడండి, చాలా పెద్ద పెద్ద పాములు అన్నట్లు. ఓకే, చాలా పెద్ద పాములు, ఆ పెద్ద పాముల మధ్యలో వినాయకుడు. చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. చూడండి, పెద్ద పెద్ద పాములు, కొండ చిలువలు, నాగు పాములు, యా అలాగే చాలా పెద్ద పెద్ద క్రూర మృగాలు అన్నట్లు, క్రూరమైనవి ఉన్నట్లు. బట్ వాటి మధ్యలో వినాయకుడు జీవిస్తూ ఉన్నాడు. ఇక చూడండి, అమ్మవారు వినాయకుడు. చాలా అసలు ఎన్ని చేతులు చూడండి, ప్రతి చేతులను ఒక ఆయుధం అన్నట్లు, వినాయకుడు అన్నట్లు, ఆమె వినాయకుడిని కాపాడుతున్నట్లు. అసలు చాలా బాగుంది. అసలు అవతల యువతల సింహాలు గర్జిస్తూ ఉన్నాయి, లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఇక్కడ చూడండి, హిమాలయ పర్వతాల్లో శివుడు వినాయకుడు ఇద్దరు ఉన్నారు. హిమాలయ పర్వతాల్లాగా వెనకల క్రియేట్ చేశారు చూడండి, మంచు, అదంతా కూడా మంచు పర్వతాలు అన్నట్లు. మంచు పర్వతాల్లో శివుడు వినాయకుడు మంచిగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది అశోక్ నగర్ అండి, అశోక్ నగర్లో ఇది పెట్టారు, చాలా మంచిగా అరేంజ్ చేశారు. యా ఇది కూడా సేమ్ అలాగే అశోక్ ఇక్కడ మన ఇడ్లియన్ మూర్, అది ఒక నగర్, అది జీసస్ నగర్ అనొచ్చు. చూడండి, వినాయకుడు ఒక నాగు పాము మీద, అంటే పెద్ద పడగ విప్పినట్టు నాగు పాము మీద కూర్చున్నాడు. ఆ పాము ఈయనకి, వినాయకునికి సేవ చేస్తోంది అనమాట. గొడుగు పట్టింది, ఎండ లేకుండా ఆ పాము గొడుగు పట్టింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పెషల్ అండి, ఒక క్రికెట్ వినాయకుడు అనమాట. అంటే వినాయకుడు ఇక్కడ అరేంజ్ చేశారండి, ఇవన్నీ మర్రి ఊడలు,
మర్రి చెట్టు ఊడలు తెచ్చారు, బాగా అరేంజ్ చేశారు. ఈ మర్రి ఊడల చెట్టు మీద అంటే ఆ చెట్టు మీద నుంచి వినాయకుడు క్రికెట్ కప్పు అందుకున్నట్లుగా వేలాడుతూ చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడుతూ కప్పును, క్రికెట్ కప్పును అందుకుంటున్నట్లుగా ఇక్కడ చిత్రీకరించారు. అసలు ఆ లైటింగ్స్కి ఆ చెట్టుకి చాలా 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 అసలు సూపర్ ఉంది. అసలు మర్రి ఊడలన్నీ తెచ్చి పెట్టారు, అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది, సూపర్ ఎక్సలెంట్గా చేశారు. ఇది సాయినగర్ అండి, సిక్స్త్ క్లాస్, సాయినగర్ సిక్స్త్ క్లాస్లో పెట్టారు, చాలా బాగుంది. అన్నీ కళాఖండాలండి, ఇవన్నీ కళాఖండాలు, అద్భుతంగా తయారు చేశారు. ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అనంతపూర్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు అనంతపూర్ వ్యక్తులు, అలాగే దూరంలో ఉన్న ఏ వ్యక్తులైనా సరే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోని నేను మొత్తం పూర్తిగా నేను అందిస్తూ ఉంటాను. యా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని మొదటగా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా అండి పెద్ద పాము మీద వినాయకుడు కూర్చున్నాడు. అన్ని పాములే అన్నమాట, చాలా పెద్ద పెద్ద పాములు, పాముల మీద వినాయకుడు. అసలు ఆ అలంకరణ స్వామికి చాలా అద్భుతంగా ఉందండి. మనకు తక్కువగా కనిపిస్తుంది కానీ అసలు కళ్ళతో చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆ ఫోటో అంత గంభీరంగా ఉంది స్వామివారిది. ఇక్కడ చాలా ఇంకా చాలా బాగా ఇక్కడ డెకరేట్ చేశారండి. ఇది కమలానగరు, అద్భుతంగా డెకరేట్ చేశారు. మన ఫ్రంట్ వ్యూ అంతా కూడా వినాయకుడు ముందు చిన్న వినాయకుడు పెట్టారు అక్కడ. అలాగే లోపలికి వెళ్తే కన్నా వినాయకుడు ఒక కవిలాగా పెట్టడం జరిగింది. ఒక షర్ట్లు వేశారు, అలాగే ఒక పంచెలాగా కట్టారు. చాలా బాగా కనిపిస్తున్నాడు. ఒక కిరీటం అంటే ఒక కవి ఇది చుట్టుకుంటారు కదా, అలాగే కవిలాగా పెట్టారు. చాలా మంచిగా అసలు పై బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సింహాసనం, అలాగే ఆయన కూర్చున్న విధానం సూపర్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. అసలు కళాఖండం అనొచ్చు, సూపర్ ఉంది, అసలు ఎక్సలెంట్ వ్యూ. ఎన్ని రకాల వినాయకులు ఉన్నారు, మనం ఒక వినాయకుడిని ఎన్నో రకాలుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి బాల వినాయకుడు సూపర్ కదా, చాలా బాగున్నాడు వాళ్ళ. ఇక్కడ ఇది లాస్ట్ అండి, స్కార్పియో అంటే తేలు వినాయకుడు, తేలు నిజంగా ఇది చాలా బాగుంది, తేలు వినాయకుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. యా అందరూ కూడా షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.